చంద్రయాన్ 3 లాంచ్ తర్వాత మనమంతా చందమామ వైపు చూస్తున్నాం. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై మన ల్యాండర్ దిగుతుందని భావిస్తున్నారు ఇస్రో సైంటిస్టులు. అయితే అనూహ్యంగా నెల రోజుల తర్వాత రష్యా మూన్ మిషన్ లోనా 25 ను ప్రయోగించింది. మనకంటే వెనక ప్రయోగించినా కూడా మనకంటే 2 రోజుల ముందు అదే దక్షిణ ధ్రువంలో ఆగస్టు 21న దిగుతుందని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కోస్మోస్ ప్రకటించడం ఇప్పుడు సంచలనం. అయితే కొంతమంది ఇది భారత్ కు పోటీ మిషన్ అని అంటూ ఉన్నారు. రష్యాతో పోటీ పడేంత శక్తి మనకు ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే 47 ఏళ్ల క్రితమే అంటే 1976లోనే చంద్రుడిపై అంతరిక్ష నౌకను పంపింది రష్యా. అంతేకాదు ఇస్రోకు క్రయోజెనిక్ ఇంజిన్ నుంచి టెక్నాలజీని కూడా అందించి మనకు సాయం చేసింది. కాబట్టి రష్యా అనేది మనకు పోటీ కానే కాదు. వాళ్ళ అంతరిక్ష మిషన్లు ప్రయోగాలు మనకంటే 50 ఏళ్ల ముందున్నాయి. అయితే మనం ప్రయోగించిన చంద్రయాన్ కంటే నెల రోజుల తర్వాత అంతరిక్షంలోకి పంపిన లోనా 25 వేగంగా చంద్రుడిని ఎలా చేరుకుంటుంది, మనకు రష్యా మిషన్ కు ఉన్న తేడాలేంటి, వాటి లక్ష్యాలేంటనేది ఈ స్టోరీలో చూద్దాం. రష్యా ప్రయోగించిన సుయాజ్ 2.1B రాకెట్ చాలా పవర్ఫుల్. మన చంద్రయాన్ ప్రయోగించిన రాకెట్ కంటే రెండింతల శక్తివంతమైంది. 10 లక్షల ఖర్చుతో కూడా కూడుకున్నది. అది స్ట్రైట్ గా గురుత్వాకర్షణ శక్తిని దాటే వేగంతో వెళ్లి చంద్రుడి కక్షలో 3 రోజుల పాటు తిరిగి ల్యాండ్ అవుతుంది. మన చంద్రయాన్ 3 మాత్రం భూమి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని చంద్రుడి కక్షలో సుదూర ప్రయాణం చేస్తూ చందమామపై దిగుతుంది మన ల్యాండర్. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయోగం. మన ఇస్రో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోగాలు చేసి మరిన్ని అద్భుత ఫలితాలు రాబట్టాలనేది తాపత్రయం. రష్యా ఖర్చుతో పోల్చుకుంటే మనం 2 ప్రయోగాలు చేయొచ్చు. మనకున్న వనరుల మేరకు ఇస్రో ప్రయోగాలు చేస్తుంది. రష్యాకు చెందిన సుయాజ్ 2.1 రాకెట్ పైభాగం లాంచ్ అయిన గంట తర్వాత భూకక్ష నుంచి బయటకు నెట్టేసి వేగంగా చంద్రుడిపైకి తీసుకెళ్తుంది. 7 రోజుల పాటు కక్షలో తిరిగి చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. ఇందులో కూడా ల్యాండర్ రోవర్ ఉన్నాయి. ల్యాండర్ బరువు 800 కిలోలు. అయితే మన చంద్రయాన్ కంటే రష్యా మిషన్ లోనా 25 లక్షలు ఎక్కువ. ఇది ఏడాది పాటు చంద్రుడి దక్షిణ ధ్రువంపై పనిచేస్తుంది. మన చంద్రయాన్ రోవర్ కాల పరిమితి చాలా తక్కువ, కానీ ప్రయోగం విలువ మాత్రం ఎంతో విశిష్టమైంది. అయితే ఒక విషయంలో మాత్రం రష్యా మన చంద్రయాన్ను లక్ష్యంగా చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీళ్లున్నాయని చంద్రయాన్ 2 ద్వారా తెలిసింది. కానీ అది పూర్తిగా విజయవంతం కాలేదు. ఈసారి దక్షిణ ధ్రువం ఎలా ఉంది, వాతావరణం ఏంటి, మట్టిలో ఎలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయి, గాలిలోని రసాయనాలు ఏంటనేది మన రోవర్ పరిశీలించి వాటి ఫలితాలను పంపనుంది. అంతేకాదు మట్టిని విశ్లేషించి చంద్రుడిపై తిరుగుతూ నీటి జాడలను కూడా కనిపెట్టనుంది. ఈ విషయంలోనే లోనా 25 కాస్త ముందుగా ప్రయోగాన్ని చేపట్టింది. ఎందుకంటే దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలనేది రష్యా తాపత్రయం. మనతో పాటు వాళ్ళు కూడా 2 ఏళ్ల నుంచి ఈ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క నెలలోనో లేదంటే 6 నెలల్లోనో ప్రయోగించింది కాదు, రష్యా అత్యంత శక్తివంతమైన రాకెట్ ను నిర్మించింది. మన చంద్రయాన్ కంటే ముందే ఈ ప్రయోగ సన్నాహాల్లో ఉంది, కానీ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమైంది. రష్యాపై యూరప్ అమెరికా సహా కొన్ని దేశాల ఆంక్షలు వెనక్కి నెట్టాయి. అంతేకాదు రష్యా ప్రయోగించే లోనా 25లో తాము డీ నావిగేషన్ కెమెరా అటాచ్ చేస్తామని యూరోపియన్ ఏజెన్సీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ యుక్రెయిన్ మీద యుద్ధం తర్వాత మొత్తం రష్యాతో బంధం తెచ్చుకుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుకు సాగింది రష్యా. 1966లోనే లోనా 9 ప్రయోగించి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సంచలనం సృష్టించిన రష్యా ఈసారి లోనా 25తో దక్షిణ ధ్రువంకు చేరి రికార్డు క్రియేట్ చేయాలనుకుంటోంది. అంతేకాదు అమెరికా చైనాల నుంచి అంతరిక్ష ప్రయోగాల్లో రష్యాకు గట్టి పోటీ ఉంది. నాసా చంద్రుడిపై మంచుగడ్డలు ఉన్నాయని గుర్తించడంతో రష్యా కూడా ప్రయోగానికి తెరలేపింది. ఎందుకంటే అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా కంటే కూడా రష్యా చాలా ముందుంది. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు వారిని కాస్త వెనక్కి నెట్టాయి. ఈసారి ఏడాది పాటు లోనా 25తో ప్రయోగాలు చేయనుంది. గతంలో చంద్రుడి నుంచి మట్టిని తీసుకొచ్చే ప్రయోగం చేసి విజయవంతమైన రష్యా ఈసారి చంద్రుడిపై తమ రోవర్ను పరుగులు పెట్టించి జాడలను కనిపెట్టాలనుకుంటుంది. పశ్చిమ దేశాల సాయం లేకుండానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ పట్టును చూపించేందుకు కూడా లోనా 25 ను ప్రయోగించింది రష్యా. అయితే రష్యాకు కూడా ఓ విషయం తెలుసు, ప్రయోగం సులువే కానీ ల్యాండర్ను ఆ తర్వాత రోవర్ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విజయవంతమయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు మనం చంద్రయాన్ 2 చివరి దశలో ఫెయిల్ అయింది. రోవర్ సరిగ్గా కిందకు దిగకపోవడంతో పాటు రఫ్ ల్యాండింగ్ కొంప ముంచింది. ఇప్పుడు భారీగా ఉన్న రష్యా ల్యాండర్ సైతం సాఫ్ట్ గా దిగడం అంత సులువు కాదు. తమ ప్రయోగ విజయావకాశాలు 50% మాత్రమేనని అక్కడి సైంటిస్టులు కాస్త
ఆందోళనగా ఉన్నారు. చంద్రుడి ఉపరితలం, అందులోనూ దక్షిణ ద్రవం కొండల్లా ఉంటాయి. మరి ఎక్కడ దిగుతుందో తెలియదు కాబట్టి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక మన చాంద్రయాన్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న మూన్ మిషన్. అంతేకాదు, ఇది విజయవంతమైతే మనం కూడా రష్యా నాసా లాంటి భారీ రాకెట్లతో ప్రయోగాలు చేసేందుకు వీలు పడుతుంది. చాంద్రయాన్ ల్యాండర్ కాల పరిమితి చాలా తక్కువ. అయినా కూడా నీటి జాడల నుంచి చంద్రుని ఉపరితలం ఫోటోలు, మట్టి, మంచు అన్ని మనకు తెలియజేయనుంది. మనకు చాంద్రయాన్ 3 పంపే డేటా కోసం నాసా సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే దక్షిణ ధ్రువంపైకి నాసా కూడా మిషన్ లాంచ్ చేసే సన్నాహాల్లో ఉంది. మన చాంద్రయాన్కు వేగం తక్కువ, అందుకే చాలా సమయం తీసుకుని చంద్రుడిపైన 45 రోజుల తర్వాత దిగనుంది. మన చాంద్రయాన్ విజయవంతం కావాలని రష్యా ఆకాంక్షించినట్టే మన ఇస్రో సైతం లూనా 25కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. 2 రోజుల వ్యవధిలో చంద్రుడిపై కలుద్దామంటూ 2 స్పేస్ ఏజెన్సీలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మరి ముందు దిగుతున్న లూనా చంద్రుడి రహస్యాలను ఎలా భూమికి చేరుస్తోంది, మన చాంద్రయాన్ ఎలాంటి గొప్ప చందమామ కథలను చెబుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా మా ఛానల్ ద్వారా అందిస్తాము. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.